పాస్పోర్ట్ సీజియం అని చెప్పినాం. ఇంకా అప్పటికి కూడా బుద్ధి లేని పని చేస్తే వాళ్ళ పాస్పోర్ట్ సస్పెండ్ కూడా చేయిస్తాం. వాళ్ళు ఎందుకంటే పౌర సమాజానికి శత్రువులుగా పరిణమించే వాళ్ళు పౌర సదుపాయాలు పొందడానికి అర్హులు కారు. మొత్తం సమాజం యొక్క శ్రేయస్సుకే భంగం వాటిల్లో చేస్తామంటే వాళ్ళకి సమాజం ద్వారా లభించేటువంటి లాభాలు పొందే అర్హత లేదు. కాబట్టి నిర్దాక్షిణ్యంగా వివరించమని కలెక్టర్లకు ఎస్పీలకు ఆదేశం ఇచ్చినాం. డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు ఉంటవి. కాబట్టి వాళ్ళు నియంత్రణ పాటించి క్వారంటైన్లో ఉన్నవాళ్ళు ఆ క్వారంటైన్లోనే ఉండాలని కోరుతా ఉన్నాం. తర్వాత కొన్ని కూరగాయల ధరలు పెంచినట్టుగా నేను ఇలా న్యూస్ పేపర్లో చూడడం జరిగింది. ఇది కొంచెం బాధాకరమైన విషయం. మన దగ్గర ఉత్పత్తి అయ్యే కూరగాయలు తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరానికి 30 లక్షల మెట్రిక్ టన్లు మనకు ఉత్పత్తి అవుతాయి. మనం ఇక్కడ కన్జ్యూమ్ చేసేది ఆల్మోస్ట్ 27 లక్షల మెట్రిక్ టన్లే. అంటే ఒక 3 లక్షల కూరగాయలు సర్ప్లస్ ఉంది మన దగ్గర. ఉండగా కూడా మేము ఎక్కువ ధరలు పెంచుతాం, హోర్డింగ్ చేస్తామంటే ఇక అయ్యబుచ్చి అంటే అబ్బబుచ్చి అంటే నడవదు. ఎవరైతే రేపు నుంచి ఎక్కువ ధరకు అమ్ముతారో పీడీ యాక్ట్ పెట్టి డైరెక్ట్గా జైళ్ళకి పంపిస్తాం. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఆల్ కలెక్టర్స్ కార్డర్ ఇచ్చినాం. అధికంగా ధరలు పెంచి ఈ టైంలోనే ప్రజల రక్తం మిండుకుంటాను చూసేవాడు ఎవడైనా సరే డెఫినెట్గా కూరగాయల ధరలు పెంచిన వాళ్ళు కానీ నిత్యావసర సరుకుల ధరలు పెంచిన వాళ్ళని కానీ లైసెన్సులు క్యాన్సిల్ చేస్తాం, దుకాణాలు సీజ్ చేస్తాం, పీడీ యాక్ట్లు పెట్టి జైళ్ళకు కూడా పంపిస్తాం. తస్మాత్ జాగ్రత్త ఉండమని చెప్తా ఉన్నా. మీ జీవితాలు పాడు చేసుకోవద్దు, మీ వ్యాపారాలు దెబ్బతీసుకోవద్దు. మిమ్మల్ని పర్మనెంట్ ట్రేటర్స్ కింద ప్రభుత్వం ఐడెంటిఫై చేస్తుంది, బ్లాక్ లిస్టులో పెడుతుంది. తర్వాత మీరు ఎంత రోధించినా ఎంత ఏడ్చినా మీకు మన లైసెన్సులు రావు, మీ షాప్ కూడా క్యాన్సిల్ చేస్తారు, అన్నీ కూడా పోతాయి. కాబట్టి మీరు కూడా బుద్ధిజీవుల్లాగా ఈ టైమే కాదు, దేశమంతా అలకలోలం ప్రపంచమంతా అలకలోలం ఉంది అంటే గిన్నెనే దొరికిందా మీకు ధరలు పెంచి ప్రజల జేబులు కొలగొట్టేది ఇప్పుడైనా మీరు? ఇంత దుర్మార్గం ఎందుకు మీకు? కాబట్టి అది పద్ధతి కాదు. ఈ సమస్య ఇంకెన్ని రోజులు కంటిన్యూ అయ్యేది ఎవరికి తెలియదు, మన చేతిలో లేదు. అమెరికా లాంటి దేశమే ఇలా హయ్యెస్ట్ సఫరర్, 45,000 దాటింది వాళ్ళ దగ్గర. ఏమైందో తెలియని ఒక ఉత్పాతంలో భయంలో పడరు. ఆర్మీని పిలిచిండ్రు, చివరికి షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఇష్యూ చేసి ఆర్మీని పిలిచిండ్రు. ఎందుకంటే ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఇబ్బంది జరుగుతుంది. మన దేశం కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు నాకు అందిన సమాచారం మేరకు కేంద్ర పాలిత ప్రాంతాలు రాష్ట్రాలలో 30 వరకు లాక్డౌన్ చేసి పడేసింది. 30 వరకు మన రాష్ట్రంలో బయటకు పోదామంటే అవకాశం లేదు. అడుగడుగున పోలీస్ చెక్ పోస్టు, ఎందుకు పోవాలా? ఇటు పోతారా? పోవడం ఎందుకు? అవసరం లేదు. వేరే దేశం పోదామంటే అవకాశం లేదు, వేరే రాష్ట్రం పోదామంటే అవకాశం లేదు, పుణ్యక్షేత్రం పోదామంటే అవకాశం లేదు. మరి ఏం చేయాలి? దయచేసి ప్రజలందరికీ నేను దండం పెట్టి మనం చేస్తా ఉన్నా, ఒక ఆపత్కాల సమయంలో మనం ఖచ్చితంగా నియంత్రణ పాటించాలి. చాలా టీవీ ఛానల్స్ నేను ఎక్కువ చూడను కానీ చూసినంత మేరకు ఇలా కొన్ని టీవీ ఛానల్స్ అప్పీల్ చేస్తూ ఉన్నాయి ప్రజలకు. మనకు బుద్ధి లేదా? ఎందుకు పోతున్నాం? మనం నియంత్రణ పాటించలేమా? ఈ మాత్రం జ్ఞానం ఉండాల్సిన అక్కర్లేదా అని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకు చెప్తున్నారు? మన మేలు కోరు చెప్తున్నారు. కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితులలో ఏ పరిస్థితులు కూడా పోవద్దని మనం చేస్తూ ఉన్నాం.